దేవుడి ఆస్తుల్ని దొరికితే దోచేస్తున్నారు తప్ప కాపాడేవారు కరువయ్యారంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు దేవాదాయ శాఖలో అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నాయి దేవుడి భూముల్ని రక్షించకుండా పరాయిపరం చేయడానికి అత్యుత్సాహం చూపుతున్న అధికారులు ఆలయాల నిధులను సైతం దుర్వినియోగం చేస్తున్నారు ఎన్ని ఆరోపణలు విమర్శలు వచ్చినా కోర్టులు పదే పదే మొట్టికాయలు వేసినా తమ ధోరణి మాత్రం మార్చుకోవడం లేదు పాత గుంటూరులోని కంచి కామాక్షి ఏకాంబేశ్వరస్వామి ఆలయ ఆస్తుల జాబితాలో నమోదైన భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ దేవాదాయ కమిషనర్ హరిజవహర్ లాల్ ఉత్తర్వు జారీ చేయడంపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది కమిషనర్గా ఉండేందుకు ఆయన అర్హుడు కాదని తేల్చి చెప్పింది ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై దేవుడి భూమిని ధారాదత్తం చేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది దీంతో కమిషనర్ పనితీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఆయన హయాంలో తీసుకున్న అనేక నిర్ణయాలు ఆలయాలకు నష్టం చేకూర్చేలా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి రాజకీయ ఒత్తిళ్లకు దేవాదాయ శాఖ తలొగ్గుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి కాకినాడ పెద్ద మార్కెట్లోని నూకాలమ్మ అమ్మవారి దేవస్థానానికి చెందిన అర ఎకరం స్థలాన్ని రెండువేల రెండులో బహిరంగ వేలంలో ఓ మాజీ ఎమ్మెల్యేకు చెందిన విద్యా సంస్థ ముప్పై నాలుగు పాయింట్ ఏడు లక్షలకు దక్కించుకుంది పదిహేను రోజుల్లో ఆ సొమ్ము చెల్లించి నలభై ఐదు రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి సొమ్ము తొమ్మిది నెలల వ్యవధిలో మూడు వాయిదాల్లో చెల్లించాల్సి ఉంది అయితే ఆ స్థలాన్ని ఆ సంస్థ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు నిబంధనల ప్రకారం ఇచ్చిన గడువులోగా రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే వేలం సొమ్ముతో పాటు స్థలం ఆలయానికే చెందుతుంది అయితే రెండువేల పదిహేను నుంచి ఆ విద్యా సంస్థ అధిపతి స్థలం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రయత్నించినా కమిషనర్లు సహకరించలేదు ఇప్పుడు ఆ స్థలం విలువ ముప్పై కోట్లు పలుకుతోంది ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి నుంచి ఒత్తిడి రావడంతో కేవలం లక్ష అపరాధ రుసుము తీసుకుని ఆ విద్యాసంస్థ పేరిట రిజిస్ట్రేషన్ చేసేలా గత అక్టోబర్లో దస్త్రాన్ని కదిపారు ఆ విషయం అప్పట్లో ఈనాడులో ప్రచురితమవడంతో ఉత్తర్వులిచ్చే ముందు వెనక్కి తగ్గారు ఈ అంశం బయటకు రావడానికి కారకుడని భావించి కమిషనరేట్లోని ఓ సీనియర్ అసిస్టెంట్ను భూముల విభాగం నుంచి తప్పించారు దేవాదాయ ట్రిబ్యునల్ కు బదిలీ చేశారు ఐదు నెలలుగా ఆయనకు జీతం రానివ్వకుండా వేధిస్తున్నారు ఎయిడెడ్ విద్యాసంస్థలను విద్యాశాఖకు అప్పగించేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది ఈ క్రమంలో దేవాదాయ శాఖ పరిధిలోని కొన్ని ఎయిడెడ్ విద్యాసంస్థలతో పాటు వాటి ఆస్తులను కూడా అప్పగించేలా దేవాదాయ కమిషనర్ ఆదేశాలివ్వడం వివాదాస్పదమైంది రాజమహేంద్రవరంలో హితకారిణి సమాజానికి చెందిన ఎయిడెడ్ కళాశాలతో పాటు రెండు వందల కోట్ల విలువైన ఆస్తులను కూడా అప్పగించేలా తొలుత ఉత్తర్వులిచ్చారు దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగడంతో సవరణ ఉత్తర్వులు జారీ చేశారు విజయవాడ శివారు గొల్లపూడిలోని పోసాని నరసింహారావు చౌదరి ఎయిడెడ్ ఉన్నత పాఠశాల ప్రాంగణం ఉన్న రెండు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలతో పాటు ముప్పై ఐదు కోట్ల విలువైన మరో ఏడు పాయింట్ సున్నా రెండు ఎకరాలను విద్యాశాఖకు అప్పగించారు విజయవాడ శివారు గొల్లపూడిలోని పోసాని నరసింహారావు చౌదరి ఎయిడెడ్ ఉన్నత పాఠశాల ప్రాంగణమున్న రెండు పాయింట్ ఏడు నాలుగు ఎకరాలతో పాటు దీనికి చెందిన ముప్పై ఐదు కోట్ల విలువైన ఏడు పాయింట్ సున్నా రెండు ఎకరాల పొలాన్ని కూడా విద్యాశాఖకు అప్పగించారు విజయనగరం జిల్లాలో పనిచేసిన అధికారి విజయనగరంలోని మంచుకొండవారి సత్రానికి చెందిన స్థలం భోగాపురం మండలంలోని కొమ్మూరు అప్పడుదొర ట్రస్టుకు చెందిన మూడు పాయింట్ ఎనిమిది నాలుగు ఎకరాలు నీలాయమ్మ సత్రానికి చెందిన ఇరవై మూడు పాయింట్ రెండు నాలుగు ఎకరాలకు ఎన్ఓసీ ఇచ్చేందుకు వీలుగా కమిషనర్ కు నివేదికలు పంపారు అయినా ఆయనపై కమిషనర్ చర్యలు తీసుకున్నారు పత్రికల్లో కథనాలు రావడంతో ఎట్టకేలకు ఆ అధికారిని సస్పెండ్ చేశారు మంగళగిరిలోని పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రెండు వేల ఇరవై ఒకటిలో పానకం విక్రయ టెండరును కోటి ముప్పై ఐదు లక్షలకు ప్రహ్లాద్ ఎంటర్ప్రైజెస్ దక్కించుకుంది ఆ సంస్థ కేవలం ముప్పై ఐదు లక్షలే చెల్లించింది మిగిలిన సొమ్ము చెల్లించకపోవడంతో అధికారులు దానిని తప్పించారు తన సొమ్ము వెనక్కివ్వాలని గుత్తేదారు సంస్థ కోర్టును ఆశ్రయిస్తే ఆలయ ఈవోదే తుది నిర్ణయమని తీర్పు వచ్చింది ఈవో ఆ సొమ్ము ఆలయానికే చెందేలా నిర్ణయం తీసుకున్నారు గుత్తేదారు సంస్థ ఒత్తిడికి తలొగ్గి ఆ సొమ్ము వెనక్కిచ్చేలా దేవాదాయ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు ఈ విషయం పత్రికల్లో రావడంతో ఆ ఆదేశాలు ఉపసంహరించి చివరికి ఈవో నిర్ణయానికే అంగీకారం తెలిపారు అనేక ఆలయాలు సర్వశ్రేయోనిధి తొమ్మిది శాతం దేవాదాయ పరిపాలనా నిధి ఎనిమిది శాతం అర్చక సంక్షేమ నిధి మూడు శాతం ఆడిట్ ఫీజు ఒకటి పాయింట్ ఐదు శాతం చెల్లించాల్సి ఉంది ఆయా దేవస్థానాలకు బ్యాంకుల్లో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లను డ్రా చేసైనా వాటిని చెల్లించాలంటూ నిరుడు తీవ్ర ఒత్తిడి తెచ్చారు దీంతో కొన్ని ఆలయాల అధికారులు అన్నదానం వంటి వాటి కోసం ఎఫ్డీ చేసిన మొత్తాన్ని కూడా డ్రా చేయాల్సి వచ్చింది ఇలా వారి నుంచి తీసుకున్న కోట్ల రూపాయల సీజీఎఫ్ నిధులను దేవాదాయ శాఖ అధికారులు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వాటిపై వచ్చే వడ్డీని ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నారు సీజీఎఫ్ నిధులు పాత ఆలయాల పునరుద్ధరణకే వినియోగించాలి కానీ అధికారులకు కొత్త కార్ల కొనుగోళ్లు కార్యాలయాల నిర్మాణం మరమ్మతులు కమిషనరేట్లో గోశాల నిర్మాణం వాస్తు పేరిట నిర్మాణాలకు ఎడాపెడా ఖర్చు చేస్తున్నారు గతేడాది కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు నూతన జిల్లా దేవాదాయ అధికారుల కార్యాలయాలకు వాటిలో ఫర్నిచర్ కొనుగోళ్లకు వివిధ ఆలయాల సీజీఎఫ్ నుంచి అరవై మూడు లక్షలు కేటాయించేలా కమిషనర్ ఉత్తర్వులిచ్చారు దీనిపై ఒక రు హైకోర్టులో వ్యాజ్యం వేయడంతో కమిషనర్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు ఉత్తరాంధ్రలో పనిచేసిన ఓ జిల్లా స్థాయి మహిళా అధికారిపై అనేక ఆరోపణలు ఫిర్యాదులు వచ్చాయి ఆమె పనితీరు తీవ్ర వివాదాస్పదమైన చర్యలు తీసుకోకుండా కమిషనర్ ఉదాసీనంగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి ఓ అంశంలో ఆమెతో ఉన్నతాధికారికి వివాదం తలెత్తితే ఆయన్ను అక్కడి నుంచి తప్పించారు దీంతో ఆ ఉన్నతాధికారి ఉద్యోగానికే రాజీనామా చేసి వెళ్లిపోయారు కొన్ని ఆలయాలకు టెండర్లు ఖరారు చేస్తూ కమిషనర్ ఇచ్చిన ఆదేశాలను ఆయన కింది అధికారి మార్చేశారు దానిపై సైబర్ క్రైమ్ కేసు అంటూ హడావుడి చేయడమే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు కమిషనర్ నిర్ణయాలు ఇలా అడుగడుగునా అవుతూనే ఉన్నాయి ఆయన తీరుతో కమిషనరేట్లో కూడా గాడి తప్పిందని విమర్శలు వెల్లువెత్తాయి దేవాదాయ శాఖలో ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడం గమనార్హం